వరుసగా దాడులు ప్రారంభించాయి. ఒక సింహం జీబ్రా మీద దాడి చేస్తే రెండోది విల్డ్ బీస్ట్ మీదకి పోతుంది. ఆకలితో ఉన్న సింహాల ముందు దాడి చేస్తే తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ. వేటలు వాటి వాటాను తినచ్చు. ఐదు నెలల వయసులో సింహాల పిల్లలు మాంసాహారులుగా వాటి అసలైన స్వభావాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాయి. అయితే అవి సొంతంగా వేటాడటానికి అప్పుడే సిద్ధంగా లేవు. ఈ వయసులో చీకా పిల్లలు వాటి తల్లికి వేటలో వెన్నంటి ఉంటాయి. కానీ పిల్ల సింహాలు దాదాపు 9 నెలల వయసు వచ్చేదాకా మొదటి వేట పాఠం నేర్చుకోవు. బ్రోకెన్ బ్యాక్ కి, దాని తోబుట్టువులకు కళేబరం దగ్గర మసులు కొనే శక్తి లేదు. అది కావలసినంత మాంసం తినలేకపోతుంది, ఇంకా ఎక్కువ పాలు తాగుతోంది. అందువల్లనే అవకాశం ఉన్నప్పుడు వేరే తల్లి పాలు తాగడానికి కూడా అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆహారం తినని సమయంలో సింహాలు ఆకతాయిగా కొట్లాడుకుంటాయి. పొంచి ఉండడం, దాడి చేయడం, పట్టు పట్టడం ఇలా అసలైన ఆట కోసం సాధన చేస్తాయి. అచ్చం తల్లుళ్లాగా వేటాడడానికి. ఈ విధంగా ఇవి వాటి బలాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాయి. బ్రోకెన్ బ్యాక్ అన్నదమ్ములు పెరిగి దానికంటే బలంగా మారాయి. అంటే వాటితో ఆడితే దీనికి గాయాలు